आंध्र प्रदेश अमूल सेवलु विस्तरिस्तुन्नायि ई नेपथ्यंलो पश्चिम गोदावरी जिल्लालो अमूल सेवलु विस्तरिस्तुन्नारु ताडेपल्लि नुंचि वर्चुअल विधानंलो वैएस जगन्मोहन रेड्डी गारु लाइव चूद्दाम యూనిట్స్ అక్కడే తీసుకొని వచ్చి పెట్టి నాణ్యతను అక్కడే ధృవీకరించి అక్క చెల్లెమ్మలకు ఆ మేలు జరిగించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం 4000 కోట్ల రూపాయలు ఈ రెండు సంవత్సరాల్లో వెచ్చించి అక్క చెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం ఇప్పటికి చుట్టడం జరిగింది జరుగుతా ఉన్నాయి రెండు ఏళ్లలో పూర్తి కూడా కావు పూర్తి కూడా అయిపోతుంది అక్క చెల్లెమ్మలు మహిళా సాధికారత కోసం మనందరి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసినవే అమ్మఒడి కానివండి ఆసరా కానివండి చేయూత కానివండి వడ్డీ లేని రుణాలు కానివండి సంపూర్ణ పోషణం కానివండి దాదాపుగా 31 లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడము ఇళ్ళు కట్టించే కార్యక్రమం దిశగా అడుగులు వేయడం ఇవి కానివండి లేదా దిశ బిల్లు కానివండి दिशा पोलीस स्टेशन दिशा ऐप्लु लेदा मध्य नियंत्रण दिशगा मनमंता अडुगुलु वेस्ता उंडडं कानिवंडि वालंटीर्लु ग्राम सचिवालयाल्लो शाश्वत उद्योग नियामकाल्लो 50% पैचिलकु अक्क चेल्लेम्मल्ने तीसुकोनि रानिवडं कानिवंडि नामिनेटेड पोस्टुलु नामिनेटेड कांट्राक्ट्लल्लो एकंगा चट्टं चेसि 50% పదవులన్నీ కూడా అక్క చెల్లెమ్మలకే వచ్చేలా ఉండేలా ఏకంగా చట్టాన్ని రూపొందించి ఇవ్వడం కానివ్వండి కార్పొరేషన్లు మున్సిపాలిటీలు బీసీ కార్పొరేషన్లు వీటి అన్నిటిలో కూడా ఎక్కడ చూసినా కూడా సగం ఖచ్చితంగా అక్క చెల్లెమ్మలకే వచ్చే విధంగా చట్టాలు చేసి తీసుకొని వచ్చినందువల్ల ఈ రోజు మహిళా సాధికారత ఏ స్థాయిలో ఉంది అనేది మనందరి ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన అవసరమే లేదు అందులో భాగంగానే ఈ రోజు అక్క చెల్లెమ్మలకు మరింత మేలు జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటున్నాను చేయూతలో కూడా అక్క చెల్లెమ్మలకి డబ్బును కూడా అక్క చెల్లెమ్మలు ఇంకా మెరుగ్గా వాటిని ఉపయోగపెట్టుకునే విధంగా అక్క చెల్లెమ్మలకు మేలు జరగాలని చెప్పి అక్క చెల్లెమ్మలకు ఉపాధి అవకాశాలు వాళ్ళ ఇంటి ముందుకే రావాలనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టుబడి పెట్టే పెట్టుబడి వాళ్ళు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో పెద్ద పెద్ద సంస్థలతో మనం టైప్ కూడా చేసి అక్క చెల్లెమ్మలకు నేరుగా వారి గడప దగ్గరికి తీసుకొస్తా ఉన్నాం అవకాశాలు ఐటీసీ తో టైప్ గాని ఈ అమూల్ తో టైప్ గాని లేకపోతే రిలయన్స్ తో టైప్ గాని లేకపోతే ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ తో టైప్ గాని హిందుస్థాన్ లివర్ తో టైప్ గాని ఇటువంటి అన్ని పెద్ద పెద్ద సంస్థలతో టైప్ చేసి అక్క చెల్లెమ్మలకు నేరుగా వ్యాపార అవకాశాలు వాళ్ళిద్దర్ని కూడా కలిపి వ్యాపార అవకాశాలు నేరుగా అక్క చెల్లెమ్మల గడప దగ్గరికి తీసుకొని వచ్చి ఆ అక్క చెల్లెమ్మలకు నష్టం జరగకుండా ఉండే దాని కోసం ప్రభుత్వం ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తా ఉంది చేయూతలో దాదాపుగా 112,000 యూనిట్లు ఆవులు ఎనుములు ఆవులు గేదెలు కూడా కొనుగోలు చేయించి అక్క చెల్లెమ్మలకు కూడా ఇస్తా ఉన్నాం ఈ చేయూత ద్వారా టైప్ చేసుకున్న 112,000 యూనిట్లు ఆక చెల్లెమ్మలకు ఫ్రీగా మనమే ఈ 75,000 రూపాయలు మనం చేయూతకు టైప్ చేసి ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం వీటి అన్నిటి వల్ల కూడా ఆక చెల్లెమ్మలకు మరింత మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు కూడా మంచి చేసే అవకాశం ఈ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఇవ్వాలి అని చెప్పి కూడా మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం ధన్యవాదాలు సార్ సార్ ఇప్పుడు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో మంది మహిళా పాడి రైతులు మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్ ముందుగా ఉంగుటూరు మండలం ఎన్ గొల్లగూడెం గ్రామం నుంచి రైతు భరోసా కేంద్రం నుంచి ఒక మహిళా రైతు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్ యా కార్టిక్ ప్లీజ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ బాది అమూల్ జగనన్న పాలగల్వ కార్యక్రమం సార్ There are few public representatives who are attending the program from West Godavari district, sir. From Gollagudem, my location, sir, Honorable MLA Ungutooru is present here, sir. Other than that, sir, from Neeladripuram, sir, Madam Taneti Varinda Madam, Honorable Minister of Women and Child Welfare is attending, sir, and Honorable MLA of Tadepalli Godam is attending, sir. Singarajupalam, sir, Honorable MP Rajmundry is attending, sir, and Honorable MLA Gopalapuram is attending, sir. What's in the boundary, no? అవునండి
మిగతా వాళ్ళందరికీ కూడా వనిత వనితమ్మను భరత్ను అందరికీ కూడా బాగున్నారు కదా అని అడుగుతాను. ఓకే సారీ కార్తిక్ ప్లీజ్ గో అహెడ్. Sir, we received the instructions regarding the launch of the project on 22nd of last month, sir. And on 29th of last month, 29th of May, we started collections. The fact that we were able to conduct a survey of across 120,000 houses, we were able to get the AMCUs installed, etc., stands testimony to the resilience of the volunteer system and the Gram Sachivalaya's strength at the ground level, sir. Otherwise, in 7 to 8 days flat, it would not be possible at all to take this process forward, especially when fever survey and other things are also happening simultaneously, sir. So this is a very, very strong and resilient system which is able to yield results at the ground level, sir. Sir, we are able to do milk collection today in last 8 to 9 days that you started on 29th of May across 11 mandals and 11 routes, sir. Sabarkantha District Co-op Amul is the guiding force and they have been continuously present here and guiding us from time to time. 92 RBKs, sir, 120 AMCUs, 14,913 farmers and a catchment of 24,470 animals. That's the catchment that we are looking at in the phase one of the Amul project here, sir. So far in last 7 days, sir, we have collected 13,561 liters of milk and we have been able to make payment of 4.5 lakh rupees, sir. We started on 29th May with a collection of 1,326 liters, sir. Yesterday we collected 3,624 liters, sir. We are more than confident we will cross 4,000 liters today itself. And by the end of this month, we will see to it that we will be in the range of 8,000 to 10,000 liters milk collection in the district, sir. We are giving you a promise, sir, that by the end of the month, not a single society, every single society will not only will be making profit, but every single farmer will also be able to see results of more than 10 to 12 rupees of benefit on every single liter that they are contributing. Currently, we are able to get something around 6 to 10 liters of benefit of every single liter that the women are contributing. Farmers, sir, have shown in this kind of a situation with COVID and all those activities happening simultaneously, the women, the farmers have shown extreme happiness and joy at the start of this project here, sir. Every single place we have conducted meetings, we have had meetings with the farmers. Women have been praising you to high end, sir, because they have been expecting this to happen. They've been waiting eagerly for this program to be launched in West Godavari. It's a very animal husbandry centric district, sir. They have been eagerly waiting, and now women across 5 locations, there are 20 locations which are talking to you, sir. From 5 locations, there are women farmers who are looking forward to talking to you, sir. With your permission, we will start the program, sir. Thank you, sir. Sir, we have Durga here, sir. Durga Garu is from Gullagudam village, sir. She'd like to speak to you. Durga Garu, please. నమస్తే జగనన్న. నా పేరు సుజాని అన్న. నేను పశ్చిమ గోదావరి జిల్లా కుంగుటూరు మండలం గొల్లగూడెం నుంచి మాట్లాడుతూ ఉన్నానన్న. మరి ఈ అమూల్ జగనన్న పాల వెలుగులో భాగంగా మా గ్రామంలో నెలకొల్పబడిన ఈ అమూల్ డైరీలో నేను ఒక ప్రమోటర్ గా విధులను నిర్వహిస్తూ ఉన్నానన్న. మరి అంతేకాక మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో భాగంగా ఈ పాలకు మద్దతు ధర అనే అంశానికి సంబంధించి మీరు పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తానని మీరు మాకు మాటిచ్చున్నారన్న. దాన్ని మీరు ఈ రోజు ఎంతో గొప్పగా నిలబెట్టుకుని ఉన్నారన్న. మరి అంతేకాక ఒకప్పుడు మేము ప్రైవేట్ డైరీల్లో పాలు పోసిన సందర్భంలో పాలకు సంబంధించి ఎంతవరకు ఫ్యాట్ వస్తుంది, ఎన్ని లీటర్ల పాలు వస్తున్నాయి అనే విషయంపై మాకు సరైన అవగాహన ఉండేది కాదన్న. మరి ఈ రోజు మేము పోస్తున్న పాలలో ఎంతవరకు ఫ్యాట్ వస్తుంది, ఎన్ని లీటర్ల పాలు పోస్తున్నాము, చివరికి అది పావు లీటర్తో సహా మాకు ఎంతో క్లియర్గా వీళ్ళ లెక్క అనేది చెప్పడం అయితే జరుగుతూ ఉందన్న. మరి నా విషయానికి వస్తే అన్న, నాకు 2 గేదెలు ఉన్నాయన్న. నేను ప్రతిరోజు 2 లీటర్ల పాలు పోస్తూ ఉన్నానన్న. మరి నాకు ఫ్యాట్ అనేది 7 నుంచి 8% వరకు వస్తూ ఉందన్న. అంతేకాకుండా నాకు లీటర్కి 50 నుంచి 55 రూపాయల వరకు పడుతూ ఉందన్న. నేను ఇంతకు ముందు ప్రైవేట్ డైరీలో పోసిన రోజుల్లో పడిన రేటు కంటే కూడా 4 నుంచి 7 రూపాయల వరకు నేను అదనంగా లబ్ధి పొందుతూ ఉన్నానన్న. మరి అంతేకాకుండా ఈ పాలకు సంబంధించిన ఈ డబ్బు ఏదైతే ఉందో అది నేరుగా మా మహిళల ఖాతాల్లోకి రావడం అనేది నిజంగా మహిళలందరూ చాలా హర్షించదగ్గ విషయమన్న. మరి అంతేకాకుండా ఈ ద్వాకా రుణాలు ఈ 0 వడ్డీతో ఇవ్వడమే కాకుండా
ఇంటి స్థలాలు కూడా మా పేరునే ఇస్తూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అమూల్ పాల డైరీలో కూడా మమ్మల్ని సభ్యులను చేసి మన రాష్ట్రంలో మహిళలకి చాలా పెద్దపీట వేశారన్న మీరు. ఇప్పుడు ఇంకొక విషయం, ప్రభుత్వ పథకాలకు సంబంధించి నేనైతే ఎంతో లబ్ధి పొందుతూ ఉన్నాన్న. మరి ఆ పథకాల్లో నా భర్త విజువల్లీ డిజేబుల్డ్ అన్న ఒక రైట్ అయి దానికి సంబంధించి నేను నెలకు 3,000 చొప్పున ఇప్పటి వరకు 54,000 రూపాయలను లబ్ధి పొంది ఉన్నానన్న. మరి అంతేకాకుండా రైతు భరోసా 20,500 రూపాయలను నేను లబ్ధి పొంది ఉన్నానన్న. మరి అంతేకాకుండా నా పాపకి అమ్మఒడి వస్తా ఉందన్న, అది 30,000 వరకు లబ్ధి పొంది ఉన్నానన్న. మరి అంతేకాకుండా ఇప్పటి వరకు ఒక నా కుటుంబమే 1,04,500 రూపాయలను లబ్ధి పొంది ఉందన్న. మరి ఇలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా మీరు దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్తూ అంతేకాకుండా ప్రజల్ని ఆర్థికంగా ఆదుకుంటూ ఆర్థికంగా వాళ్ళు నిలబడేలాగా మీరు ఎంతో సహాయం చేస్తూ ఉన్నారన్న, మీకెంతో రుణపడి ఉంటామన్నా మేమందరం. అంతేకాకుండా మన ప్రభుత్వం మరింత అభివృద్ధి పదం వైపు నడవాలన్నా, అంతేకాకుండా మన జీవన ప్రమాణాలు మన ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడాలన్నా మళ్లీ మళ్లీ మీరే రావాలని మీరే కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్నా. జై జగనన్న. చక్కగా కూడా మాట్లాడావమ్మా, థాంక్యూ. సార్ ఇప్పుడు సార్ ఉంగుటూరు మండలం నుంచి ఎల్లమిల్లిపాడు అన్న విలేజ్ నుంచి మరొక మహిళా రైతు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎల్లమిల్లిపాడు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. జాయింట్ కలెక్టర్ హిమాన్షు ఫ్రమ్ ఎర్రమల్లిపాడు ఉంగుటూరు మండల్ సార్. సార్ దిస్ విలేజ్ ఇస్ లొకేటెడ్ ఆన్ ద రూట్ నంబర్ 17 సార్. ఆన్ దిస్ రూట్ ఇట్ సెల్ఫ్ సార్ వీఆర్ కలెక్టింగ్ 1,000 liters ఆఫ్ మిల్క్ ఎవ్రీ డే సార్. సార్ కమింగ్ టు దిస్ విలేజ్ సార్, ఎవ్రీ డే కలెక్షన్ ఇస్ అరౌండ్ 200 liters సార్. దేర్ ఆర్ 24 ఫార్మర్స్ ఇన్ దిస్ విలేజ్ విచ్ హావ్ కమ్ ఫార్వర్డ్ సార్. అండ్ సార్ ఇన్ ద లాస్ట్ 6 days ఇట్ సెల్ఫ్ 1,200 liters ఆఫ్ మిల్క్ హెస్ బిన్ ఆల్రెడీ పోర్డ్ సార్. సార్ దే హెవ్ ఆల్రెడీ రిసీవ్ 35,000 rupees హెస్ బిన్ ఆల్రెడీ క్రెడిట్ టు ద అకౌంట్. సార్ ద వెరీ యూనిక్ థింగ్ అబౌట్ దిస్ విలేజెస్ విచ్ దే హెవ్ షేర్డ్ విత్ మీ ఇస్ ద డిస్కవరీ ఆఫ్ ద మిల్క్ క్యారెక్టరిస్టిక్స్ సార్. సార్ దీస్ పీపుల్ ఆర్ సో మచ్ సర్ప్రైజ్ టు నో దాట్ ద ఫ్యాట్ కంటెంట్ ఆఫ్ దియర్ మిల్క్ ఇస్ అరౌండ్ 9 to 10. సమ్ పీపుల్ హ్యావ్ ఈవెన్ నోటిస్ 11 ఫ్యాట్ కంటెంట్ సార్. ఎస్ఎన్ఎఫ్ ఆల్సో సార్ దే హ్యావ్ నోటిస్ 9.7 సార్. So the milk was the same, but this is a discovery to these people, sir. They, nobody ever told them that this is the milk characteristics of their milk, sir. Sir, there is one lady, sir, who I met in the morning, sir. She got 70 rupees per liter for the milk. And with this slip, sir, she is roaming around in the entire village as if it is some achievement and showing that this is possible, sir. So this is a totally jolly thing which is happening, sir. Sir, today I have Nekanti Vanavata Garu, sir, who would like to interact with you, sir. Subodayam Jagananna. Namaste, ma'am. Naa peru Navata. Nenu Ungutooru Mandalam Ermulipadu Gramam Nunchi Maatladutunnanna. Meeru Padayatralo Padi Raitulaki Vaagdanam Chesaranna. Aa Vaagdanam ee roju Amul Jagananna Palavellur Dwara Nilabettukovatam Maaku Chaala Santoshanga Undanna. Alage Kaakunda Maa Gramamlo Mahila Raitulaku Kuda Chaala Aanandanga Undanna. Deeni Valla Maaku చాలా లబ్ధి చేకూరుతుందన్న. నాకు 13 గేదెలు ఉన్నాయన్న, అయితే నాకు 4 మాత్రం పాలు ఇస్తాయన్న. ఆ 4 గిట్లలో నేను రోజు ఇక్కడ 7 లీటర్ల పాలు పోస్తున్నానన్న. మా కేంద్రం నుంచి ఫస్ట్ రోజు 80 లీటర్లు వెళ్ళినాయన్న. ఈ రోజుకి 6 డేస్ అయిందన్న. 6 డేస్లో మాకు 205 లీటర్స్ రోజుకి 205 లీటర్స్ మేము ఇంప్రూవ్ చేసుకోగలిగామన్న. దానికి కారణం అంటే ఇక్కడ ఏది ఫ్రాడ్ జరగట్లేదన్న. ఏ ఈ మనకి పాలల్లో ఎంత శాతం వస్తుంది, ఎంత ఫ్యాట్ వస్తుంది, అలాగే ఎస్ఎన్ఎం ఎంత వస్తుంది, ప్రతిదీ కూడా కరెక్ట్గా ఉంటుందన్న. ఆ కరెక్ట్గా ఉండటం వల్ల మనకి ఇందులో ఫ్రాడ్ అనేది లేదన్న. అలాగే నాకు ఇంతకు ముందన్న లీటర్కి వచ్చి 7 రూపాయల నుంచి 8 రూపాయలు నష్టపోయేదాన్న. ఇప్పుడు ప్రతి లీటర్కి నాకు 7 రూపాయల నుంచి 8 రూపాయలు అదనంగా లభిస్తుందన్న. అలాగే ఇప్పుడు నాకు నిన్న అకౌంట్లో మనీ వేస్తారన్న. ఆ అకౌంట్లో నాకు ఈ 5 డేస్కి నాకు 160 రూపీస్ అదనంగా వచ్చాయన్న. అంటే మంత్లీ నాకు 3,000 అదనంగా లబ్ధి చేకూరుతుందన్న దీని వలన. అలాగే కాకుండా 11 మంది సభ్యుల్ని మహిళల్ని ఎంచుకోవటం చాలా గర్వంగా ఉందన్న.
మహిళలకే ప్రతిదీ మహిళలనే ముందుంచాలని చెప్పి ప్రతిదీ మహిళలకే ఇవ్వటం కూడా చాలా గర్వంగా ఉందన్న. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ప్రతి దాంట్లో మహిళలను పెట్టడం వల్ల మహిళలు చాలా వృద్ధి చెందుతున్నారన్న ఈ విషయంలో మాత్రం. అలాగే అన్న ఇంకా నాకు ఇవే కాకుండా నవరత్నాల ద్వారా చాలా లబ్ధి పొందానన్న. మా అమ్మగారికి అయితే పెన్షన్ వస్తుంది, అలాగే నాకైతే మాత్రం రైతు భరోసా పడుతుందన్న, మా పాపకి అమ్మఒడి పడుతుంది, అలాగే వైఎస్ఆర్ చేయూత, అలా వైఎస్ఆర్ సున్నా వడ్డీ వీటిల ద్వారా నాకు 150,000 వరకు నేను లబ్ధి చేకూరానన్న. అలాగే మీరు విద్య వైద్యం ఈ రెండింటికి పెద్దపీట వేస్తున్నారన్న. విద్య విషయానికి వస్తే నాడు నేడు అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, ఇవన్నిటి వల్ల ప్రతి విద్యార్థి చదువుకోగలుగుతున్నాడన్న. ఏ విద్యార్థి నేను చదువుకోలేను అన్న మాట ఉండదన్న మీ పాలనలో. ప్రతి విద్యార్థి చదువుకుంటాడన్న. అలాగే వైద్యం విషయానికి వస్తే అన్న, రోజు 3 డేస్కి ఒకసారి సర్వే జరుగుతుందన్న. అలాగే మీరు కొత్తగా మొన్న 16 హాస్పిటల్ శంకుస్థాపన చేయడం కూడా జరిగిందన్న. అలాగే ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.